తప్పకుండా ఇక్కడే ఉండాలి అన్నారు నాకు అర్థం కాలేదు అన్ని కార్యక్రమాలు ఏముంటాయని ఎన్ని ఉన్నాయి అంటే ఈ రోజు 50 కోట్ల రూపాయలతో కొత్తగా కట్టిన కలెక్టరేట్ బిల్డింగ్ పక్కనే 50 కోట్ల రూపాయలతో ఒక హైటీ హబ్ కట్టి అందులో మీ నిజామాబాద్ లో చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతున్న పిల్లలు కావచ్చు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కావచ్చు డిప్లొమా చదివిన పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ 1400 మందికి ఈ రోజు 1400 మందికి ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడనే ఉద్యోగాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను మొట్టమొదటగా ప్రారంభోత్సవం చేసినాం ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ కాదు ఈ ప్రాంత యువత ఈ పట్టణ యువత ఈ జిల్లా యువతకు వారి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబంగా వాళ్ళు రేపటి రోజున హైదరాబాద్ కో అమెరికా కో పోవాలంటే వారి భవిష్యత్తుకు సోపానంగా ఒక మెట్టు ఇక్కడ ఎక్కేతందుకు వాళ్ళ కోసం ఇక్కడనే నిర్మాణం చేసినాం ఆ విషయంలో దయచేసి మా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా లేదా మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా నైపుణ్యం పెంచుకోవాలి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ పెంచుకోవాలి అందుకే మిమ్మల్ని అందర్ని కోరేది దయచేసి రాజకీయాలు ఎప్పుడూ నడుస్తానే ఉంటాయి కానీ మన భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే భవిష్యత్తు మన తల్లిదండ్రులు గర్వపడే విధంగా మనం చేసుకోవాలంటే ఇట్లాంటి అద్భుతమైన సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మాణం చేసుకున్నాం వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మా చెల్లెళ్ళు తమ్ముల మీదనే ఉన్నదని మాట ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఐటీ హబ్ పక్కనే మా గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఈ ప్రాంత మంత్రివర్యులు కాబట్టి ఆయన కూడా తన డిపార్ట్మెంట్ నుంచి తన యొక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా 11 కోట్ల రూపాయలతో నాక్ బిల్డింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక వైపేమో ఐటీ మరొక వైపేమో బ్రహ్మాండంగా 36,000 స్క్వేర్ ఫీట్లలో అద్భుతంగా ఈ రోజు బిల్డింగ్ రంగంలో పనిచేసే వారందరికీ శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లంబింగ్ కావచ్చు ఎలక్ట్రీషియన్లు కావచ్చు లేదా కార్పెంటరీ కావచ్చు లేదా సెంట్రింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తంగా ఉచిత శిక్షణ వాటితో పాటు 120 మందికి అక్కడనే ఉండేటట్టు హాస్టల్ వసతితో సహా సర్వం ఏర్పాటు చేసిన ప్రశాంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీన్ని కూడా తప్పకుండా వాడుకోవాలని మా డిప్లొమాలు చదివిన తమ్ముళ్ళు ఐటిఐ చదివిన చెల్లెళ్ళు అందరినీ కూడా 10th క్లాస్ చదివిన పిల్లలు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు ఏర్పాటు చేసేది మీకోసం ఆ తర్వాత బ్రహ్మాండంగా 7 కోట్ల రూపాయలతో చాలా చక్కగా నిజామాబాద్ పౌరులకు సేవలు అందించడానికి మున్సిపల్ కార్యాలయం అధునాతనంగా ఏర్పాటు చేసినారు మా గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా చక్కగా బహుశా తెలంగాణలోనే బెస్ట్ మున్సిపల్ కార్యాలయం ఎక్కడుందంటే నిజామాబాద్ పట్టణంలో ఉందని గర్వంగా చెప్పే విధంగా కట్టుకున్నారు నా అభినందనలు అదేవిధంగా అక్కడ ఖిలా నిజామాబాద్ అది ఏంటిది అది ఖిలా నిజామాబాద్ రఘునాథ చెరువు రఘునాథ చెరువు కాడికి తీసుకొని పోయినారు మీ ఎమ్మెల్యే గారు ఎంత అద్భుతంగా హైదరాబాద్ లో ఉండే ట్యాంక్ బండ్ను ఎంతైతే అందంగా చేసినామో బ్రహ్మాండంగా ఈరోజు 22 కోట్ల రూపాయలతో మీ రఘునాథ గుడి దగ్గర మినీ ట్యాంక్ బండ్ కూడా అంత అద్భుతంగా చేసిన మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అభీ తక్ జో లోగ్ నహీ దేఖే మే ఆప్ తమాం భాయియో సే బహనో సే భీ గుజారిష్ కర్తా హూం ఆప్ భీ జాయియేగా ఆప్ భీ దేఖియే కితనా ఖూబ్సూరత్ కితనా సుందర్ ఆ మినీ ట్యాంక్ బండ్ కో హమారే ఎమ్మెల్యే సాహబ్ నే బనాయా ముందుగురా ముందుగురా ఎమ్మెల్యే సాహబ్ నే బనాయా ఉన్కో జరా జోర్దార్ తాలియా మార్కే ఉన్కో మా ఉన్కో బదాయీ దేతా హూం వారికి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా ఎక్కడైతే మనం ఈరోజు కూర్చొని ఉన్నామో పాలిటెక్నిక్ కళాశాలలో ఈ పాలిటెక్నిక్ కళాశాలను కూడా కొత్త బ్లాక్ కట్టినాం దాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించుకోబోతా ఉన్నాం అదేవిధంగా చాలా గొప్పగా దుబ్బా ప్రాంతంలో అరసపల్లి దగ్గర 3 వైకుంఠధామాలు 15 కోట్ల 50 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేవు అంత అద్భుతంగా కట్టిన మీ ఎమ్మెల్యే గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్లో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం అని ఒకటి ఉంటుంది పెద్దవాళ్ళు చాలామంది చనిపోతే అక్కడనే అంత్యక్రియలు చేస్తూ ఉంటారు నేను ఇవాళ బల్ల గుద్ది చెప్తున్నా ఆ మహాప్రస్థానం కంటే కూడా
మీ దగ్గర కట్టిన వైకుంఠ ధామాలే బాగున్నాయి, దానికి పూర్తి క్రెడిట్ మీ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా మీ ఎమ్మెల్యే గారి అలా చెప్తుంటే ఎంత సంతోషం అనిపించిందంటే, అన్నా మా చెట్లు చూడండి, 20 కిలోమీటర్లు సెంట్రల్ మీడియన్ కట్టినా చెట్లు పెట్టినా బ్రహ్మాండమైన పనులు చేసినా అని చెప్పిండు. చెప్పడంతో పాటు ఇంకా ఏమన్నాడు తెలుసా అన్నా, కోవిడ్ వచ్చినప్పుడు మీరు కావాలంటే తెలుసుకోండి నేను ఏమేం చేసినో అన్నాడు. నేను తెలుసుకున్నా, తెలుసుకుంటే కొంతమంది మున్సిపల్ కార్మికులతో భోజనం చేసినాం. మేము భోజనం చేసుడు మున్సిపల్ కార్మికులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కోవిడ్ సందర్భంగా అంతకంటే ముందు మా మున్సిపల్ సఫాయా సిబ్బంది, సఫాయన్నా నీకు సలామన్నా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఆ సఫాయి సిబ్బందితోనే భోజనం చేసినాం మధ్యాహ్న భోజనం. భోజనం చేసినప్పుడు నాకు ఒక దిక్కు యాదమ్మ నేను అడిగిన, అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, అన్నా ప్రతి కార్మిక దినోత్సవం నాడు మా ఎమ్మెల్యే గారు మాతో ఇవాళ మీరు కూర్చున్నట్టే కూర్చుంటాడు, భోజనం చేస్తాడు, మాకు చీరలు పెడతాడు, మా కుటుంబంలోని ఆడపడుచులాగా చూసుకుంటాడన్నా, చాలా అద్భుతంగా చేస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఇవాళ, రేపు మేనమామలు కూడా పట్టించుకుంటలేరు, కానీ మన పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా తెల్ల కార్డు ఉంటే చాలు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, 116 రూపాయలు వాళ్ళకి ఇంటికే చెక్కు తీసుకొని పోయి మీ ఎమ్మెల్యే గారు ఆ చెక్కు కేసీఆర్ గారు పంపితే మీ ఎమ్మెల్యే గారు ఆ చెక్కుతో పాటు నూతన వధూవరులకు దుస్తులు బట్టలు మంచి పట్టు చీర లాంటి దోతులు లాంటివి పెట్టి తమ ఇంట్లో పెళ్ళైతే లగ్గమైతే ఎట్లయితే ఒక అన్నవారు పోయి ఒక సోదరుడు పోయి ఇస్తాడో అట్లా మీ ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారని చెప్పినారు. అదేవిధంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆ మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలను గౌరవించి వారిని మళ్ళీ వారితో పాటు కూర్చొని వారి దీవెనలు తీసుకొని పట్టు చీరలు పెట్టి మీ సోదరుడిగా మీతో ఉన్నాడు గణేష్ గుప్తా గారు. అదేవిధంగా దీపావళి సందర్భంగా గంజ్లో పనిచేస్తున్న హమాలీలకు, దడవాయిలకు, కార్మికులకు అందరికీ కొత్త బట్టలు పెట్టి వాళ్ళని కూడా ఆదుకుంటూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆదుకుంటారంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే గప్పుడు ఆదుకుంటారు. కరోనా సమయంలో మీ ఎమ్మెల్యే గారు చేసిన పనికి ప్రత్యేకంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇవాళ అక్కడ కూర్చున్న యాదమ్మ లావణ్య ఇద్దరు చెప్పిండ్రు, అన్నా మేము కరోనా టైంలో మాకు ఇక్కడ తిరిగి తిరిగి ఇంటికి పోయే వరకు మేము పొద్దున వండిన అన్నం పాసిపోతుండే, మా పిల్లలకు కూడా మాకు ఎమ్మెల్యే గారు ఏ భోజనం అయితే పెట్టిండో అదే భోజనం తీసుకుపోయి మా ఇంట్లో మా పిల్లలకు కూడా పెట్టినామన్నా మా పిల్లలు ఇయ్యాలని కూడా యాద్ చేసుకుంటారని చెప్పి గణేష్ గుప్తా గారు 3000 మందికి 41 రోజుల పాటు పెట్టిన భోజనాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండే. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు నేను చెప్పాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పైసలతోనైతాయి కానీ కమిట్మెంట్ ఉన్న నాయకులుంటేనే ఇట్లాంటి మంచి పనులు జరుగుతాయనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తుండే నాకు, అన్నా పోయినసారి నేను హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన 27 వేలతో అన్నాడు, సరిపోదు ఈసారి మీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారిని 55 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి పని చేసుకుంటోళ్లను, ప్రజలకు పనికొచ్చేటోళ్లను తప్పకుండా కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఎంతో మంది వస్తారు పోతారు కానీ తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉండేటోళ్లను కాపాడాల్సిన బాధ్యత